అందరికీ నమస్కారం. నవగ్రహ సంచారం అనుసరించి ఈ వారం మీనరాశి వారి ఫలితాలను కనుక చూసినట్లయితే, మీనరాశి వారికి ఈ వారం గ్రహస్థితిని చూస్తే, ముందుగా సూర్యుడు 7వ ఇంట్లోను, చంద్రుడు భాగ్యంలో ప్రారంభమై చంద్రుడు రాజ్యస్థాన సంచారంతో మొదలై జన్మతో ముగిసిపోతున్నాడు. అలాగే కుజుడు 7వ ఇంటిలో స్తంభించి 7వ ఇంట్లో ఉండడం, అష్టమంలో కేతువు, ద్వితీయంలో గురు రాహువులు, పంచమంలో శుక్రుడు, 6వ ఇంట బుధుడు. మొత్తంగా మనం చూసినట్లయితే ఈ మీనలగ్నానికి యోగ భ్రష్టత్వాలు అయితే ఈ వారం ఏమీ లేవు. యోగ భ్రష్టత్వాలు గత వారంలో అలాగే ఈ వారం కూడా యోగ భ్రష్టత్వం ఏమీ లేదు. ఉన్నటువంటి యోగాలు మరింత వృద్ధితో మీకు గత వారం చెప్పు ఉన్నా నేను. మిమ్మల్ని మీరు ఏ వ్యక్తి అయితే మిమ్మల్ని ఇబ్బంది పెట్టి వెళ్ళాడో అదే వ్యక్తి మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వస్తాడు అని చెప్పి ఉన్నాను. ఎందుకంటే ఆ రోజు ఉన్న గ్రహస్థితి చంద్రుని బట్టి, ఇప్పుడున్నటువంటి చంద్రగోచారాన్ని కూడా బట్టి మీకు డెస్టినేషన్ ఈ వారం కూడా అద్భుతంగా వెళుతుంది. ఎలాంటి అనుమానం లేదు. గత వారంలాగే ఈ వారం కూడా ఆకస్మికంగా కొన్ని పనుల్లో పురోభివృద్ధి కనపడుతుంది. మంచి యోగమై అనుభవించే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ప్రత్యేకంగా చెప్పాలంటే ఈ వారం అతి సంక్లిష్టమైనటువంటి కొన్ని సమస్యల నుంచి కూడా బయటపడేదానికి మార్గాలు సుగమమవుతాయి. అన్ని రకాలుగా కూడా యోగ వృద్ధే ఉందని చెప్పచ్చు. అయితే చంద్రుడు జన్మలోకి వచ్చినప్పుడు కుజుడు చేత చూడబడుతుండగా, కుజుడు చేత మరియు రవి చేత చూడబడుతుండగా, అంటే వార అంతంలో ఖచ్చితంగా శని ఆదివారాలు వచ్చినప్పుడు మాత్రము తప్పనిసరిగా భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో వారు కొద్దిగా ఎక్కువగా ఆత్మాభిమానానికి ఈగోయిస్టిక్గా వెళ్ళిపోవడం కానీ, పరస్పరం ఒకరినొకరు మాట్లాడుకునే మాటల్లో కొద్దిగా ఆవేశకావేశాలకు వెళ్ళినట్టయితే ఈ వారం చివరిలో మీకు అనవసరంగా వివాదాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి భార్యాభర్తలకు వారం చివర ఇది గుర్తుపెట్టుకొని మీరు ఈ వారంలో జాగ్రత్తగా ఉన్నట్టయితే మంచి శుభాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నమస్కారం.